ఇక మోడీ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫోకసా ఏం చేసిండని మోడీ ఈయన ఫోకస్ చేయడానికి ఆయన నిద్రపోతుంటాడు పాపం కేసీఆర్ ఎంత కష్టపడ్డాడు మొన్న ఒక రోజు వచ్చి బయటకు వచ్చి ఆయన వ్యూహం లేదు పాడు లేదు ఫోకస్ లేదు అన్నీ మనం మనం ఊహించుకున్నది తెలంగాణ ప్రజలం కేసీఆర్ మౌనంగా ఉంటేనేమో కేసీఆర్ ఏదో పెద్ద వ్యూహం రచిస్తున్నాడు ఈ భజన బ్యాచ్ కొంతమంది ఉంటారు కేసీఆర్ సైలెంట్గా ఉంటేనేమో కేసీఆర్ ఏదో పెద్ద వ్యూహంలో ఉన్నాడు కేసీఆర్ ఊకుంటాడా సైలెంట్ ఉంటాడా ఫార్మ్ హౌస్లో ఊరుకోడు పెద్ద వ్యూహం రచిస్తుంటాడు కేసీఆర్ అద్భుతం కేసీఆర్ ఎనభై వేల పుస్తకాలు చదివిండు కదా అని చెప్తుంటారు కేసీఆర్ ఏదైనా పనిచేసి చూస్తుండరా కేసీఆర్ బయటకు వచ్చి ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడు అంటారు ఆ ఫామ్ హౌస్లో ఆలోచన లేదు పాడులేదు ఏది లేదు పడుకుని ఉంటాడా మోడీ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫోకస్ కౌంటర్ అటాక్ గులాబీ బాస్ స్కెచ్ అందుకే నీ పేరే తీసుకోలే అందుకే నీ పేరే తీసుకోలే మోడీ నువ్వు గీసం ఏవో చేస్తావని చెప్పేసి నేను లే ప్రధానమంత్రి కేసీఆర్ నిన్ను దేఖనలే నువ్వు ఎంతో పంచాయతీ పెట్టుకుందాం కేసీఆర్ మోడీ నోటితో నిన్ను దిట్టించుకోవాలని నువ్వు పెద్ద ప్లాన్ చేస్తేవి అంతకుముందు ఈరోజు మాట్లాడిపోతు ఏదోదో ఆయన నిన్ను దేఖనేగా పాయ ప్రధానమంత్రి నిన్ను దేఖకనే పాయ్ కౌంటర్ ఎటాకు గులాబీ బస్ స్కెచ్ విమర్శనాస్త్రాలు సంధించేలా ప్లాన్ ఎమ్మెల్యేలు ఎదుర్కొనేలా సన్నద్దాం బీజేపీని అడ్డుకునేందుకు కార్యాచరణ ఇప్పటికే షురు చేసిన మంత్రులు ఏది లేదు ఉట్టి ఫోకస్ లేదు ఆ ఫోకస్ ఆయన వేరే ఫోకస్ మీద ఉంటాడు ఫామ్ హౌస్లో గీదెందుకు ఫోకస్ చేస్తాడు